ధూమపానం ప్రాణాంతకము మరియు క్యాన్సర్ కారకము. మద్యపానం ఆరోగ్యానికి హానికరము మరియు ప్రాణాంతకము. జన్మలు ఉంటే ప్రతి జన్మకు నువ్వే కావాలి సంధ్య. సంధ్య ఎక్కడున్నావు? సంధ్య ఎక్కడున్నావు? గోపి నువ్వు కీపింగ్ చేయి. సుమన్ మిడాన్ 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 బాస్ బెట్ నిన్నటిదే. ఓకే సరే కానీ వరా బాల్ గోపి సైడ్ సైడ్ మిడాన్ కరా. ए बाली 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 डी 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 बाल बाल कोमे ऑल सिक्स ओय बाल भूत बंगला लो के लिंद रहा. దరిద్రంగా ఉందంటా బాబు ఈ రూమ్. బాల్ ఎక్కడ పడిందే అంట. నిన్ను చాలా రోజులుగా మేము వెంటాడుతున్నాం. ముందు మా ప్రేమ కథ విను. నీ సహాయం మాకు కావాలి. మాది హైదరాబాదుకు సమీపంలోని చేగుంట ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు. అక్కడే మా ప్రేమ కథ మొదలైంది.
ఈ ఉత్తరాలు మా ప్రేమకు ప్రతిరూపాలు ప్రతి అక్షరంలో మా అందమైన ప్రేమ కథ నీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ లోకాన్ని మా పెద్దలను ఎదిరించి మరి ప్రేమించుకున్నాం రానేస్తాం రా ఒక్కసారి మా జీవితంలోకి చూడు కలలే కన్నా నా ప్రేమము నీవే చెలియా నిన్నే నమ్మి నీ మనసు చేసా నిన్నల్లకపోతా ప్రియా కనురెప్పల తాగిన రూపమా కనిపించకపోవుట న్యాయమా కలలన్నీ కరిగే క్షణమిదియో ప్రేమ పెదవంచిన దాగిన మాటగా ఎరుపెక్కిన చెక్కిలి సాక్షిగా మది చేతిలో చెయ్యేసి చెప్పు బామా అందించే పనులేవో చూద్దాం పదవే దూరం తగ్గించేదామే ఒడిచేరని వరవడిలోన పడియారని సందడిలోన జడివాన వంటి ప్రేమకింక జోహారే కలనైనా విడిపోని కడలేని జత కాని కలకాలం చెప్పే కథగా నువ్వు నేను ఉందామా ఇరుగుండెల సవ్వడులొకటై సిరిమువ్వగ మోగిన వేళ సరిలేని ఆట పాటలింక సాగలే నిన్నే కోరి నే కలలే కన్నా నా ప్రేమము నీవే చెలియా
నడురెప్పల తాగిన రూపమ కనిపించకపోవుట న్యాయమ కలలన్నీ కరిగే క్షణమిది ఓ ప్రేమ విధవంశున దాగిన మాటగా ఎరుపెక్కిన చెక్కిలి సాక్షిగా మది సంధ్య అంటే నాకు చాలా ప్రాణం. ఎంత ప్రాణం అంటే ప్రాణానికి ప్రాణమనే చెప్పాలి. ఒకరోజు సంధ్య బావిలో పడిపోయింది. అయ్యో సుబ్బారావున్న కొడుకు వెంకటరావు కూతురు నీళ్ళలో దొక్కేసారండి. కొమ్మ తీసి ప్రేమించుకున్నారంటే మా కడుపుతాండ్రా, నీళ్ళు దక్కించండి. ఇద్దరిని చాలా సార్లు చూసానే, చిట్టా పట్టలేసుకుని ఊరంతా తిరగడం. నేను చూసానే, నేను చూసాను. వాళ్ళు ప్రేమించుకున్నారు. ఈ విషయం చలపతిరాజు గారు తెలిస్తే ఇంకేమనుందా? అమ్మో సంధ్య, అమ్మ సంధ్య తప్పకోండి. ఆ సుబ్బారావు గారు చెప్పింది నిజమేనట్టుంది. ఇడు బాయిలో పడేటున్నాడు. ఓ బాబాయ్, నీ కొడుకు చచ్చిపోయేవాడు. సుబ్బారావు అన్న, నీ కొడుకు కూడా చచ్చేవాడు. దూకినోడివి దాన్ని బయటికి తీసుకురాకుండా నువ్వెందుకు మునిగిపోయావరా? ఎదవా, అంత బరువుడు చచ్చేది అది. అంటే నీ కొడుకు ఈతరాదన్న సంగతి నీకు కూడా తెలీదా? ఒరేయ్, అసలు నువ్వు బాయిలో ఎందుకు దూకా? నాన్న, తను చచ్చిపోతే నువ్వు చావరా? నా కూతురు ఎందుకు చావాలి? నాన్న, సురేష్ ని ఏవి అనకు. మాకు ఒకరంటే ఒకరికి ప్రాణం. తను లేకుండా నేను, నేను లేకుండా తను బ్రతకలేం. ఇంకేముంది, మన ఊరు కట్టుబాటు ప్రకారం వీళ్ళిద్దరిని ఊరు నుండి వెళ్ళేయాలి. అంతే మరి, ఈ ఊళ్ళో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు తప్ప ప్రేమ పెళ్లిళ్ళు ఉండవు. మన ఊరు పెద్ద అని చలపతిరావు గారి దగ్గర పంచాయతీ పెట్టండి, ఆయనే తెలుస్తారు ఊళ్ళో ఉండాలా వెళ్ళాలా అని. నా కూతుర్ని నేను సరి చేసుకుంటాను. నాకెవడి తీర్పు అక్కర్లేదు. లేచిరావే, వాడు పక్కన కూర్చుంది చాలు. మాకు ఎవడి తీర్పు అవసరం లేదు. తడుపుకుంది చాలు, లేచిరారా. ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ఈ ఊరికి మనకి కట్టుబాట్లు ఎందుకు? మనల్ని కట్టడి చేయడానికి ఆ చలపతి గారు ఎందుకు? అసలు ఈ కూతురు పెద్ద అప్సరస, దాన్ని ప్రేమించావురా? అసలు దాన్ని ఒక్క చూసా? రే సుబ్బారావు, మాటలు మర్యాద గారాని. నేను ఇట్టాగే మాట్లాడతా. నా కొడుకును చేసుకునేది తమన్నా లాగానో హంసానంద లాగానో ఉండాలి. అసలు జూనియర్ ఆర్టిస్టులు కూడా దీనికంటే అందంగా ఉంటారు. ఇదంటే చిత్రానికి నువ్వు రావే, రచ్చబండలో తెలుసుకుందాం. తప్పకోండి, నువ్వు నీ కొడుకు నా కూతురు కాలి కోటి కూడా సమానం కాదు. ఎవడిస్తా ఏంటో, ఆ చలపతి గారి దగ్గరే తెలుసుకుందాం. బదండి అందరూ మౌనంగా ఉన్నారంటే విషయం ఏదో పెద్దదిగానే ఉంది. ఏంటో చెప్పండి. గా సుబ్బిగాడి కొడుకు, ఈ వెంకటరావు కూతురు ఇద్దరు ప్రేమించుకున్నారండి. తొడ మీద కండ పెరిగిందా? గాడు గిడని మాట్లాడుతున్నావు? చెరువులో తెలుతావునాయాలా? ఏ సుబ్బారావు, ఈ రచ్చబండి మీద మేమే మాట్లాడాలి. నోరు అదుపులో ఉంచుకో. అందుకే అదుపులో పెట్టుకున్నావా నీ కొడుకుని? నోరు మూసుకొని కుక్కిన పేనులా పడును. నీ కొడుక్కి వయసు తక్కువున్నా ఊరికి, ఊరు కట్టుబాటుకి మర్యాదిస్తున్నాం కాబట్టి చిన్నవాడైనా వాడి తీర్పుకి కట్టుబడి ఉన్నాం. ఏ వెంకటరావు, అరుబు కరవాలని చూడకు, కనిపించకుండా పోతావు. నువ్వు చిన్నవాడివైనా మర్యాదిస్తున్నాం. ఈ మర్యాదల విషయం పక్కన పెట్టి తీర్పు ఏమిటో చెప్పు. ఇష్టం ఉంటే సరే, ఇష్టం లేకపోతే తప్పండి సుబ్బారావు గారు. ఆయన తీర్పు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఆచరించాల్సిందే. అంతే, అదే మన ఊరు కట్టుబాటు. ఆయన తీర్పు ఇష్టం ఉన్న వాళ్ళు ఊళ్ళో ఉండవచ్చు, ఇష్టం లేని వారు ఊళ్ళు వదిలి వెళ్ళిపోవచ్చు. సరే ఏడవనండి. వయసు తక్కువ ఉన్నవాడి ముందు తలదించుకుని కూర్చోవడం అంటే ఈ ఊరి కట్టుబాట్లేటో తెలుస్తూనే ఉన్నాయి. తరతరాలుగా ఈ రచ్చబండలో తీర్పిచ్చేది మా వంశమే. మా తాతలు, ముత్తాతలు, మాకు తప్ప ఎవరికి అర్హత లేదు. అలా అర్హత ఉందని ఎవడైనా అడుగు ముందుకేస్తే ఈ రచ్చబండ అధికారం నా రక్తంతో అంతమవుతుంది. ఏ
ఇప్పటికైనా అర్థమైందా? మన ఊరి కట్టుబాటు ప్రకారం వీళ్ళను ఊరు నుంచి వెలివేయాలి. కానీ ఒక్క అవకాశం, ఇక మీదట వీళ్ళు కలుసుకున్నా మాట్లాడుకున్నా నాలుక చీరేస్తాను. ఇదే నా తీర్పు. ఇది నా కొడుకు. ఆ త్రిలోక సుందరి నల్లటి కేశాలలో జారిన పారిజాత పుష్పధాము మేఘ సోపానాల మీద తొర్లుకుంటూ వచ్చి నా ముందర నిలిచినట్టుందిరా. ఏమి హైట్ ఉందిరా అంటే నాకు సరిగ్గా సరిపోతుందిరా, నా ఎత్తులో ఉందిరా. ఒత్తుకుంటే నా కౌగిలిలో అయస్కాంతల్లా అచ్చు బాపు బొమ్మలా ఉండే ఆ బొమ్మను ఒక్కసారి చూడాలరా, ఒక్కసారి చూడాలి. ప్రేమించుకున్న ప్రతి వారికి పెద్దలతో పేచీ ఉంటుందా సురేష్? ఏమో, ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో, కానీ మనకు మాత్రం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. పేచీ అంతా మన తల్లిదండ్రులదే. అంతేకాదు సురేష్, మన ఇళ్లలో కూడా మన ప్రేమను ఒప్పుకోవడం లేదు. ఇళ్లలోనే కాదు, ఊర్లో కూడా మన ప్రేమ ఊరికి పాఠం కావాలి. ప్రేమించుకోవడం అంటే అది కామం కాదు, అది ఒక పవిత్రమైన ఆడామగ మనసుల కలయిక, ప్రేమ జీవితానికి పునాది అని మనం తెలియజేయాలి. ఏది ఏమైనా వెనకడుగు వేయకూడదు. అవునుకో, కానీ ఒక్కోసారి అనిపిస్తోంది నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని. నేను దూరం అవడం ఏంటి? నేను చెప్పేది మన ప్రేమ గురించి కాదు. అంటే ఎంతైనా నువ్వు మగాడివి, ఒకవేళ ఏం జరిగినా అమ్మాయికే కదా నష్టం. ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నావు, నాది ప్రేమ కాదా? సరే, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో ఒట్టేసి చెప్పవా? నీ చావులో కూడా తోడుంటానని వేయినా. అయ్యో సురేష్, అలా మాట్లాడుకో, ఈ జన్మకి నీ తోడుంటే చాలు. నిజంగా జన్మలు ఉంటే ప్రతి జన్మకు నువ్వే కావాలి సంధ్య. ఏది చేతిలో చెయ్యేసి చెప్పు బావా. సృష్టిలో దేవుడు అందాలను సృష్టించింది మగాడు ఆస్వాదించడానికేనే. సీను పండితీయ. Oh!
ఆ రోజు నువ్వు తీర్పు మార్చి చెప్పగానే ఏదో ఉందనిపించిందిరా. అది ఇదని ఇప్పుడే తెలిసింది. ఈ ఊరి జనం నిన్నేదో పెద్ద దేవుడు అనుకుంటున్నారు. నీ వేషం బయటపడింది. ఇక నీతో గాని ఈ ఊరితో గాని నాకేం పని లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. అడ్డు వచ్చావో ఎవడేం చేస్తాడో చూద్దాం. ఏమే ఏమేమే పంచాలి పంచభర్తుక నీవా నన్ను పరిహసించున్నది. అతల వితల సుతల పాతాళ తలాతల భూత ప్రేత ప్రేత పిశాచి కామాక్షి మీనాక్షి లేపాక్షి ఆకాశ పాక్షి అందరూ ఏకమైనను. ఈ డూప్లికేట్ దుర్యోధనుణ్ణి అణుమాత్రమైనను చెలింప చెయ్యలేరే. అటువంటి నన్ను ఒక్క చెడ వేసుకునే ఆడది తన 16 పళ్ళు బయట పెట్టి గోల్గేట్ ఆడిలో నవ్వినట్టు పకపక నవ్వుటయ్యా. ఏమిటా నవ్వు, ఏమిటా నవ్వు? ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది నాకే పరీక్ష ఎందువా? ఈ అవమానమునకు తట్టుకొనలేక ముంత చెంబులో మునిగి చావుటయా, లేక కొత్తిమీర కట్టకు ఉరి వేసుకుని చావుటయా? నిన్న మొన్న వీడికి గతలేని పాండవులకు మధ్యలో కట్ చెప్తావా? స్క్రిప్ట్ ఏమైనా మారిందా? లేదు సార్, మధ్యలో మీరు డైలాగ్ మర్చిపోతే షార్ట్ వేస్ట్ అవుతుందని నేనే కట్ చెప్పా. మీరు అంతకన్నా బాగా చెప్పలేరులేండి. కరెక్టేనండి, నీ ఎన్ని గీగుడు గీకినా నీకు ఒకడుకు ఒకడే కదా. మా డైరెక్టర్ చెప్పిందే కరెక్ట్ అండి. ఒరే రైటరు, కొంచెం పక్కకు వచ్చా. నా పేరే డైలాగ్ కింగ్. నాకు డైలాగ్ చెప్పడం రాదా? సార్ 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 ఆపండి సార్. ఉన్నాయి రెండు షోలు, ఆల్రెడీ ఒక షో అవుట్ ఆఫ్ సర్వీస్. ఉన్న ఒక షో మీరు పిండేస్తే ఇంకా జమ్మలకమే. ప్లీజ్ ప్లీజ్ వదిలేండి సరపతి గారు, ప్లీజ్ ప్లీజ్. అయినా డైలాగ్ కింగ్ అనే బిరుదు ఎవరు సార్ మీకు ఇచ్చింది? ఒకడు నాకు ఇవ్వడం ఏంట్రా? నా ప్రతిభకి నా టాలెంట్ కి నేనే పెట్టుకున్నాను. అంబిక్షనై మాంగ్తే నేను అడుక్కు తినేవాడిని కాను. దయమయులు, అబ్బబ్బబ్బబ్బబ్బ దాన కరుణయ్యా, నాకు ఒక బిరుదు గుర్తొచ్చింది. ఏమిటో చెప్పండి, పెట్టుకుంటా. మెగా చుక్క. ఎలా ఉంది? అదిరిందిరా, ఈ బిరుదు పొలిటీషియన్స్ గాని ఇటు సినిమా రంగానికి గాని ఆపై అడుక్కు తినే వాళ్ళకి గాని ఈ బిరుదు లేదురా. రేపే సిటీ నడిపట్టున గారిని పిలిపించి ఆ బిరుదు నేను తీసుకుంటాన్రా. సార్, మెగా చుక్క అంటే ఇంగ్లీష్ లో మెగాస్టారే కదా సార్. ఆడికి ఇంగ్లీష్ తెలీదురా, అందుకే మార్చి చెప్పాచరా. మెగా చుక్క రే, చుక్కని తెలుగులో ఏమంటాం? చుక్కే అంటాం సార్ కదా. అదే చుక్కని ఇంగ్లీష్ లో ఏమంటాం? అంటాం సార్ కదా. అందుకే అన్నగారు మెగాస్టార్ అయ్యారు, నేను మెగా చుక్క అయ్యాను. అన్నగారి ఫ్యాన్స్ అంతా నా వాళ్ళే. నువ్వు నాకు దూరం అయితే. అలా మాట్లాడక సంధ్య, మనం విడిపోవడం దూరం అవ్వడం అది జరిగే పని కాదు. భయపడకండి, భయపడితే భయపడుతూనే ఉంటారు. ఎదురు తిరగాలి, నిలబడాలి, ఊరి కట్టుబాట్లే కాదు. మనిషి పెట్టుకున్న ఏ కట్టుబాటైనా వాటి విలువ ఉన్నంత వరకే. సురేష్, సంధ్య అంటే నీకు ఇష్టమా? అనుభవము తనదైనప్పుడు ఈ శరీరానికి ఏమైతే ఏంటి? మేము ఆత్మసాక్షిగా ప్రేమించుకుంటున్నాం. అలనాడు హనుమంతుడు గుండె చీలిస్తే సీతారాములు కనిపించారంట. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. మా గుండెలు చీలిస్తే ఒకరిలో ఒకరు కనిపిస్తాం.
చూడమ్మా, డబ్బున్నవాడు బంగ్లాలో పెట్టి చూసుకుంటాడు, గుణమున్నవాడు గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. అలాంటి వాడు నాకు అల్లుడవుతున్నాడు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఇంతకంటే నాకు ఆనందమే ఉంటుంది. ఇక ఈ ఊరికి భయపడేది లేదు, మరెవ్వరికి భయపడేది లేదు. మా కట్టుబాట్లతో నిన్ను కట్టేసే కన్నా నువ్వు కోరుకున్న వాడితో నిన్ను కట్టేయడం తండ్రిగా నా బాధ్యత. సురేష్, మీ నాన్నను ఒప్పిస్తావో ఒప్పించవో అది నాకు అనవసరం. రేపే మీ పెళ్ళి. ఒకటే కులం ఎంత మాత్రానా దాన్ని పెళ్లి చేసుకోవాలా? నా పొలం కౌలుకు తీసుకుని బతికే ఎదవరా వాడు ఆడి పొజిషన్ ఏంటి, నా పొజిషన్ ఏంటి? దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే అది నీ మీద, ఆడు నా మీద పడి చలాయిస్తుంటే తలుచుకుంటే రక్తం మరిగిపోతుందిరా. నువ్వేం చేసినా సంధ్యనే పెళ్లి చేసుకుంటానన్నా. చంపేస్తే పెళ్లి చేసుకోవుగా. చంపు చంపు, నేను రెడీ. నిన్ను కాదురా, దాన్ని దాని అబ్బని. తర్వాత నేను బ్రతుకుంటే కదా నేను చేస్తాను. పాతికేళ్లు మీ అమ్మ చేతి కూడు తిన్నాక నీకు నాకు చావేదిరా? రే, కదిలితే కాళ్ళు ఎరగొడతానని రొటీన్ గా చెప్తాను అనుకుంటావేమో, మొత్తం గడ్డం పిగి మారేస్తా, ఇంట్లో పడతావు. చచ్చినప్పటి నుంచి ఆ రంగస్థలం సినిమా చూసి కొడుకుంటున్నాడు ఏమో. ఏందిరా ఏంది? తలుపుతారండి ప్లీజ్. ఆ పిల్లకి ఇంకొకటితో పెళ్లి, నేల తప్పేంత వరకు నువ్వు వీరులోని పడి సావు. ఈ గోడలు ఈ తలుపులన్నీ మా ప్రేమని ఆపలేవు. పెద్ద దేవదాసు, మజును, రోవియో ఈయన హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఆ బాహుబలి రాజమౌళి వస్తాడయ్యా. గడ్డాలు పెట్టుకుని యదవ మహ ఈ గడ్డం గోకేస్తాను ఎవరుకున్నావని. ఎంది ఎంది తలుపుతేయండి అన్న ప్లీజ్. రే, పట్టుకోలేకపోయావు, కరెక్ట్ గా అయినా కొట్టరా. రే, సంధ్య వస్తుందిరా. అదేంటి సంధ్య ఇలా వస్తుంది? ఏంటి సంధ్య? సేను, రెండు రోజుల నుంచి సురేష్ కనిపించడం లేదు, మిమ్మల్ని కలవడం లేదా తను? నువ్వు కలిసాక వాడు మమ్మల్ని ఎందుకు కలుస్తాడమ్మా? రాజమౌళి ఈగ సంబంధ చుట్టూ తిరిగినట్టు వాడు నీ చుట్టూ ఏం తిరుగుతున్నాడు, ఇక మా చుట్టూ ఏం తిరుగుతాడు? ఏ మూసుకోరా సంధ్య, అసలు విషయం ఏంటి? మా నాన్న మాకు పెళ్లి చేస్తానన్నారు, అప్పటి నుంచి సురేష్ కనిపించడం లేదు. ఇంకేముంది, అవసరం తీరిపోయి ఉంటుంది, ఎక్కడికో చెక్కేసి ఉంటాడు. అబ్బా, సురేష్ గురించి తప్పుడు కూతలు కూసావో కళ్ళల్లో కారం పోసుకొడతా. నువ్వు మాట్లాడింది సురేష్ గురించి కాదురా, మా ప్రేమ గురించి. అతను నిజంగా నా శరీరమే కోరుకుంటే ఆనందంగా ఇచ్చేస్తా. ఆహా, లవర్స్ కోసం కాక మరెందుకు ప్రేమించుకుంటారమ్మా? ఇద్దరు కలిసి తాజ్ మహల్ కట్టించుకోవడానికి. సంధ్య, నువ్వేం భయపడకు, మన ఆలోచన పెట్టుకోకు. వాడెక్కడున్నా మేము కనిపెడతాంగా. వాడెక్కడుండేదేంటి? వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టి తాళం వేశాడంట, అది మా నాన్న చెప్పాడు. ముందే చెప్పదు కదా. అబ్బా, మళ్ళీ పడింది. ఒరేయ్, మంచికైనా చెడుకైనా ఒక రియాక్షన్ ఉంటదిరా, కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావురా, అందుకే ప్రేమతో ఒకటి ఇచ్చా. ఇంతకీ వాడు ఇంట్లో ఉన్నాడా ఇంకెక్కడైనా ఉన్నాడా? సంధ్య, మేము కనుక్కుంటాం, నువ్వు వెళ్ళు. సరే సంధ్య, వెళ్ళు. ఏమైందిరా బండి ఆగిపోయింది, పెట్రోల్ ఉందా లేదా? బాగానే పోసాను కదా పెట్రోల్, ఏమైంది? ఏమైంది నాకు అర్థం కావట్లేదు. అమ్మో, మీ ఆవిడ వచ్చేస్తుంది, రండి ఆ పెద్ద ఇంట్లోకి వెళ్దాం. ఏందిట వచ్చారో, ఈ ఊరు వాళ్ళగా లేరే? సార్ సార్ సార్, మేము ఇద్దరం ప్రేమించుకున్నాం సార్, ఈ విషయం నా భార్యకి తెలిసిపోయింది సార్, అది వచ్చింది అనుకో మా శోభను జరగలేదు సార్. నువ్వు దీన్ని ప్రేమించావా? ఇది నిండి ప్రేమించిందా? నీకు మనకి ఇంకొక పెళ్ళామా? ఓరే మీ అమ్మ కడుపు గాలో, నీ కంటికి నేనేమన్నా శోభనాలు చేయించేవాళ్ళ కనిపిస్తున్నానంట్రా, మొహం చుక్కుతో ఏమనుకుంటున్నావో? ఈ పొట్టు ఎనకేసుకొచ్చి నన్ను డార్లింగ్ అంటావు ఏంటి? అంటే అందరూ సైలెంట్ గా ఉంటారే, నేను మాత్రం డార్లింగ్ అనకూడదు? అతను ప్రభాసే, నా లవర్తో శోభం జరిగిపోయినా పర్లేదు, మన ఇద్దరం చేసుకుందాం పదండి. అప్పుడు నామం ఉన్నేసుకొచ్చావేంటి ముదన శ్రీ మహల్లానా? ఏందే ఎవరే నువ్వు?
నువ్వు పెళ్ళానివా? ఈ పొట్టోడు పెళ్ళాని. మరి నువ్వు వీడి పెళ్ళానివైతే దీన్ని ఎనకేసుకొచ్చాడు ఏంటి? డార్లింగ్, ఆ దొంగమోహన్ అంతా మనకేంటి పని? మనం లోపలికి వెళ్ళి శోభనం చేసుకుందాం పదండి. యాడికి పోయి చెయ్ చెయ్ ఏంటి లోపల ఏం పెట్టుకున్నావు లోపల? బత్తాయిలు బాబా. ఈ గడ్డే దొంగ కొడుక సాయి గడి కదా నువ్వు? రేయ్ రారా 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 బా సీరి గడి కదా నువ్వు దొంగ కొడుక. నా కొడుకును బయటికి తీసుకెళ్లి అర్థమైన దాంతో శోభనం జరిపించాలని మీ అందరూ కలిసే చేరా. నన్ను మోసం చేయడానికి మృగలారా, వీధి భాగవతుల వేషాలేసుకొచ్చి నన్ను మాయ చేస్తారా? అమ్మా శోభనమా, శోభనం అని చెప్పి నన్ను మాయ చేసి ముగిపిద్దాం అనుకున్నారా? రేయ్ చంపేస్తారా అనుకున్నారా? రేయ్ ఏమైందిరా? సురేష్ ఖచ్చితంగా ఇంట్లోనే ఉన్నాడు, ఒక రూమ్ మాత్రం గడేసి ఉంది. మా నాటకం బయట పడి ఇదిగో వీడే నా ఇగ్గు పత్తి లాగేశాడు. ఇంకేముంది, నా రెండు బత్తాయిలు కింద పడిపోయా. హలో, నీ బత్తాయిలే కింద పడ్డాయేమో. నా చీర మొత్తం చింపేశాడు ఆ సచ్చినోడు. మా అమ్మది కొత్త చీర, ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి మా అమ్మకు? సంధ్య, నీకు హెల్ప్ చేయడానికి మేము రెడీ, కానీ ఆ తిరుపతి గారిని చూస్తూనే భయం వేస్తుంది. సంధ్య, నీ ప్రేమకు అట్టు వాడే, వీళ్ళెవరు కాదు సంధ్య. అవును సంధ్య, నువ్వు వెళ్ళి సురేష్ని తీసుకొని వస్తే మేమంతా కలిసి నీకు సపోర్ట్ చేస్తాను తెలుసా. మీ నాన్న తీసుకొని సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అటు ఇటు తేలిపోతుంది కదా. ఒరేయ్ నాన్నను వద్దు, పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఊరు మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. సంధ్య, నువ్వు ఒక్కదానివే వెళ్ళు, అప్పుడు వాళ్ళ నాన్న నీ మీద చేయి చేసుకుంటాడు. అప్పుడు అమ్మాయి మీద చేయి వేశాడని పట్టణం వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు. అబ్బా పొట్టోడు అయినా గట్టి డైలాగ్ చెప్పాడు. ఇది నా సమస్య, దీనికి ఎవ్వరూ పరిష్కారం చెయ్యలేరు, నేనే తేల్చుకుంటా. సీలో
వెతకోతే విధిరాతే ప్రతి నిమిషము శ్వాస చిరువాసై బతికేనే మనసైనా సతని వేలే ఓ ప్రేమ మనదైనా కథ రాయాలే ఓ ప్రేమ చితిలోను ఒక మాటేలే ఓ ప్రేమ గెలిచేది మన ప్రేమేలే ఓ ప్రేమ నేను నేను కాలేను నిన్నే నిన్నే కోరాను అలా నీరై జారాను నువ్వు వస్తావన్నావు తెలుసా ఆడపిల్లల్లో కొంతమంది చాలా రకాలుంటారు అందులో ఒక రకం గురించి నీకు తెలీదు చిన్నప్పుడు చాక్లెట్ కోసం ఏడుస్తారు ఆ తర్వాత ఏది కావాలో దానికే ఫిక్స్ అవుతారు కావాలనుకున్నది దొరకకపోతే ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు అవమానం తలకెక్కితే సైకోలో అయిపోతారు అప్పుడు ఎదుటి వాళ్ళైనా చావాలి వాళ్ళైనా చావాలి ఆ రకం నేను అయితే నువ్వే చేస్తావే నేను చచ్చే ముందు నా శత్రుని చంపేస్తాను నీకు చావు మీద ప్రేమ ఉంటే అడ్డురా వామ్మో ఎడం చేత్తో పరిగెత్తావంటే మా వాడిని చిటికి నేలతో లేపేసేటట్టు ఉండవుగా అమ్మా నాకు చావు మీద ప్రేమ లేదు గాని అది ఇచ్చేసి ఆ లోపల ఉన్నాడేమో చూసుకో పో సురేష్ ఉండాలి బొమ్మ చూసుకో నూనన్నీ ఎత్తుక్కో దొరుకుతాడు నీకేదో ఒకటి చేతులు ఉంటే కదా దోషట్లేదే ఇది అమ్మా ఇది మా ఆవిడ కూరగాయలు కోసిన కత్తి ఆడు చచ్చినా పర్వాలేదు కానీ నీకు మాత్రం దక్కనివ్వను ఎక్కడున్నాడో చెప్పు ఆ చెప్తాను మనిషి తన స్థాయిని పట్టి దేన్నైనా కోరుకోవాల నువ్విక్కడుంటే అది ఇక్కడికి వస్తుంది నీకు కావాల్సింది పెళ్లి నాకు కావాల్సింది శోభనం మన ముగ్గురం అండర్స్టాండింగ్ వచ్చేద్దాం సురేష్ సంధ్యా సురేష్ ఏ వదలండి వదలండి సురేష్ సురేష్ అయ్యో మీకు మేము ఏం ద్రోహం చేసాం మమ్మల్ని వదిలేయండి మేము ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాం అదేని అదే నీ ప్లాను నాకున్న ఒక్కగానొక్క కొడుకుని దూరం చేయాలని చూస్తున్నావు అరే నాయన నా మాట ఏంట్రా నీకు మంచి సంబంధం చూశాన్రా 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ముగ్గురు పిల్లలు కూడా ఉండారా 2 ఇళ్ళు 3 బంగళాలు 5 కార్లు రే 10 కోట్ల ఆస్తిరా నీ అమ్మ నీ గడ్డం చూసి నిన్నే చేసుకుంటానని కూర్చుంటున్నది తల్లిదండ్రులు పిల్లలకు నచ్చింది ఇవ్వాలి కానీ ఇలా చిత్రవద చేసి నీకు నచ్చింది మా మీద రుద్దడం కాదు నువ్వు ప్రేమ గల తండ్రివి కాదు కసాయి తండ్రివి ఒక నిర్ణయానికి వద్దాం మీకు పెళ్లి చేస్తాను కానీ మొదటి రాత్రి ఆ ఒక్క రాత్రి నాతో ఉంటే చాలు ఏమంటావు చెప్పు నోరు నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు నోరు మూసుకోబట్టే నీకు ఇంకా పెళ్లి చేయలేకపోయాను ఆ కారణం వల్లే నీవు పెత్తల రావణాసురుడిలాగా తయారయ్యావు ఎందుకురా వాళ్ళు ఉసురు పోసుకుంటావు ఆడదాంతో పెట్టుకున్న ప్రతి వాడు మట్టిలో కలిసిపోయాడు మీరు వెళ్ళండి అమ్మా వెళ్ళండి ఎవడు అడ్డు వస్తాడో నేను చూసుకుంటాను వెళ్ళండి అమ్మా ధైర్యంగా వెళ్ళండి జాగ్రత్త సురేష్ ఏంది తలపతి ఇదంతా నీకు అప్పచెబితే ఇట్లా నాశనం చేసి వదిలిపెట్టావు సుబ్బారావు ఏం తండ్రివే నువ్వు గొర్రెని కసవాడి దగ్గర పంపించినట్టు నీ కొడుకుని వీడి దగ్గర పంపించావు కొంతమంది ఊరి వాళ్ల సహాయంతో మా నాన్న మా పెళ్లి చేయించాలని నిశ్చయించుకున్నాడు ఈ విషయం తెలిసిన సురేష్ తండ్రి చలపతిని వెంట పెట్టుకుని మా పెళ్లి మండపానికి వచ్చాడు రై
లేస్తావా లేదు అక్కడి నుంచి? వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు, మధ్యలో నీకేంట్రా? వాడి తండ్రిని చలపతి అండ చూసుకొని మొరిగే కుక్కవి. అవునరా, కుక్కనే నిన్ను కరవడానికి వచ్చాను. రా, ముందు నీ తల తీసి గుమ్మడికాయ చేసి వీళ్ళ పెళ్లికి దిష్టి తీస్తా. ఆ పండయ్యా, ఆ పిల్లల సమస్యని ఈ ఊరు సమస్యగా మార్చి ఈ ఊరు కట్టుబాట్లనే మంట కలుపుతున్నారు కదయ్యా. దయచేసి వారిద్దరికి పెళ్లి చేసి మన ఊరు కట్టుబాట్లైనా మార్చండి అయ్యా. బుద్ధు నాడెవడో నీలాగా సొల్లు మాటలు వింటా కూర్చోడు. దయ చలపతి, ఇంకా చూస్తావేంటి? కానీ రై, కుక్కవని ఒప్పుకున్నావు కదరా, ఇక ఈ పులి ఎలా వేటాడుతుందో చూడు. రై, వీణ్ణి పక్కన పెట్టి ఎవడట్టొస్తాడో వాణ్ణి చంపి దాన్ని తీసుకురండిరా. ఏరా, నన్నే అవమానిస్తావా నువ్వు? ఏ ఫీల్ అయ్యావా? ఫీలింగ్స్ లేని చోటికి పంపించేస్తా, ఈ కుక్కను ఇచ్చేయండిరా. చలపతి, ఆ రోజు రచ్చబండ దగ్గర నువ్వు ఇచ్చిన తీర్పును చూసి మన గ్రామ కట్టుబాట్లను కాపాడుతున్నావని భ్రమపడ్డాం. కానీ ఈ పిల్ల మీద కన్నేసి సీతారాములు లాంటి జంటను విడదీయాలని చూస్తున్నావని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. నీలాంటి పెద్ద మనిషికి ఇది తగదు. ఏమన్నా నువ్వు మాట్లాడవు? ఇన్నాళ్ళు నీ వంశాన్ని చూసి నిన్ను గౌరవించాం, నీ మాటలకు కట్టుబడి ఉన్నాము. ఆ రోజు రచ్చపండ దగ్గర ఇచ్చిన తీర్పుకి మన ఊరు పరువు కాపాడతావు అనుకున్నాను. కానీ ఈ రోజు నువ్వు చేసిన పనికి మన ఊరు ఎప్పటికీ నిన్ను క్షమించదు. ఏరా, మన ఊరి పెద్దలందరూ పప్పన తిన్నారా ఏంటి? ఒకటే సౌండ్ ఇస్తున్నారు, అందరినీ సౌండ్ లేని లోకానికి పంపించేస్తా. నిజమైన ప్రేమకి మరణం లేదమ్మా, అది ఈ లోకానికి మన ఊరికి పాఠం కావాలి. దయచేసి కంచి వెళ్ళిపోడమ్మా. సురేష్, సంధ్య తీసుకుని వెళ్ళిపో. సంధ్య వెళ్ళమ్మా, నా గురించి మీరు ఆలోచించకండి ప్లీజ్. నేను చచ్చినా మీరు చచ్చినా పర్వాలేదు, కానీ ప్రేమ చావకూడదు. వెళ్ళండి, పట్టుకోండి. ఇక్కడ ఎక్కడో దాక్కుంటారు.
నా చేతుల చెయ్యేసి చెప్పాం. ఎక్కడున్నావు బాబా? ఈ లోకంలో ప్రేమ కంటే విలువైనది ఏదీ లేదని మేము ఒకరినొకరం ప్రేమించుకుంటే గాని మాకు తెలియలేదు. అందుకే ఒక్కగానొక్క కూతుర్నైనా నన్ను నా తండ్రి ఎంతగా ప్రేమించాడో చెప్పలేను. ఆఖరి క్షణంలో తను నాకు చెప్పిన మాటలే నిదర్శనం. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు చచ్చినా మీ ప్రేమ చావకూడదు. మీ ప్రేమ మన ఊరికి ఈ లోకానికి పాఠం కావాలి అని. అందుకే మేం మరణించినా మా ప్రేమ మరణించకూడదు అని నీ సాయం కోరుతున్నాం నేస్తం. చూడు నేస్తమా, నువ్వు మాకు సహకరిస్తే ఆ చలపతి మీద పొగ తీర్చుకుని మా ప్రేమకు నీ ద్వారా ప్రాణం పోసి బ్రతికించుకుంటాం. ఆత్మలై తిరుగుతున్న మాకు నీ ద్వారా ఆత్మశాంతి కలగాలి. అప్పుడు ఈ లోకం విడిచి మేం వెళ్ళిపోతాం. ఏమంటావు నేస్తం? నువ్వు మాకు సహకరిస్తే నిన్ను ప్రేమికుడిగా మారుస్తాం. నీలో మేముండి నీ ప్రేమలో మా ప్రేమను చూసుకుని ఆనందిస్తాం. ఏంటి ఆనందించేది? మీరు దెయ్యాలని తెలిసి కింద తడిచిపోతుంది. దెయ్యాలం కాదు బ్రో, ఆత్మలం. అదేంటి భయ్యా, చచ్చిన వాళ్ళు దెయ్యాలని కాక ఆత్మలం చెప్పుకుంటున్నావు స్టైల్గా? దయ్యాలకు ఆత్మలకు చాలా తేడా ఉంది బ్రో. అవును బ్రో, మనుషుల్లో శాడిస్టులు చేస్తే దయ్యాలు అవుతారు. వాళ్ళ శాడిజంతో మనుషుల్ని భయపెట్టి సంతోషపడమే వాళ్ల పని. జీవితాన్ని ఎంతో సంతోషంగా ఊహించుకుని ఎన్నో కోరికలు పెట్టుకుని అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు ఆ కోరికలు తీర్చుకోవడానికి మాలా ఆత్మలై తిరుగుతారు. అంటే మీరు దయ్యాలు కాదు, ఆత్మలు కాదు, పిశాచాలు? అవి పీకు తింటాయి బ్రో. అంటే మీరు నన్ను నా జీవితాన్ని పీల్చి పిప్పి చేద్దామని నన్ను వెంటాడుతున్నారు. మీకు దండం. ఆగు నేస్తం, నువ్వు మా మాట వింటే నీకు మంచి నేస్తాన్ని సెట్ చేస్తాం. నువ్వు మాలా ప్రేమలో పడచ్చు. తొక్కేం కాదు, సెట్ చేయడానికి ఇదేమైనా సెట్ దోస్ అనుకున్నావా? ప్రేమ ప్రేమించుకున్నావు అంటే అంత నరకమే. మా దాస్ చెప్పాడు. ఏ దాసు? దేవదాస్. అయినా నేను ఎవరిని ప్రేమించను. నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లవర్ ఉంది. వాళ్ళు పడే బాధలను చూస్తున్నాను. ప్రేమలో ఉండే స్వచ్ఛదనం, ప్రేమలో ఉండే తీయదనం, ఒకరి కోసం ఒకరు బ్రతకాలని చావాలని తెగింపులో ఉండే గొప్పతనం, మొండితనం ప్రేమలో పడ్డవాళ్లకే తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? ముదురు బెండకాయలా ఏ అమ్మాయికి నచ్చని వేస్ట్ ఫెలోలా ఉన్నావు. హలో దెయ్యం గారు, అబ్దా, నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో ఒక అమ్మాయిని పడేయగలను. మీకంటే గొప్ప ప్రేమికుండని నిరూపించుకోగలను. నువ్వు ప్రేమలో పడితే గాని మా ప్రేమ విలువ నీకు తెలియదు. చిన్నప్పుడే మరదలతో లవ్లో పడ్డాను. అప్పుడే తను చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉండేది. ఇప్పుడు పాలరాతి శిల్పంలా ఉంటుంది అనుకుంటున్నా. గంధమా గుండెల్లో నా గుచ్చావే సౌందర్యమా, పంచవర్ణ మేఘమా కదిలేటి స్వర్ణ సౌధమా, చూడగానే నచ్చావే వయ్యారమా. నీ సొగసుల వర్షంలో తడిసానే నిలువెల్లా, జారిందే మనసే నీ వల్ల. నీ మాటల మాధుర్యం బాగుండే జవరాల, నాలోన మోహం రేగే నిన్నే చూసే వేళ. నింగి నుంచి చేరావే ఓ తారలా,
వాన వాన కురిసే కంటి చూపుతో కట్టేసవే చూపు విసిరితే గుండెల్లో కంటే మ్రోగే నన్ను ప్రేమలో నెట్టేసవే నిన్ను చూడక ముందు ఈ లోకం నలుపు తెలుపేలే నిన్ను చూసిన వేళ జగమంతా హరివిల్లే నీ ఊసులతోనే నా మదిని ఏదో చేసావే ఊహించక ముందే నీ వైపు నన్నే లాగేసవే దాచుకోనా నా ప్రేమ వాసంతమా మొదలయ్యిందే నువ్వు నాకు ఎదురే అయ్యాక కల నెరవేరిందే నువ్వు నన్ను కలిశాక నా మతి పోయిందే జాబిల్లి ఇలకే జారాక ఈ చిత్రం చూసి శిలలాగే మారే మాటే రాక ఉండిపోవే నా జంటగా నేస్తమా పాలరాతి శిల్పమా పరువాల పూల గుండెల్లో నా గుచ్చావే సౌందర్యమా నీ సొగసుల వర్షంలో తడిసానే నిలువెల్లా జారిందే మనసే నీ వల్ల నీ మాటల మాధుర్యం బాగుండే జవరాల నాలో నా మోహం రేగే నిన్నే చూసే వేళ నింగి నుంచి చేరావే ఓ తారలా అయ్యో అటు చూడు ఆ అమ్మాయి ఒక్కతే ఉంది వెళ్ళి సెట్ చేసుకో నేను సెట్ చేసుకుంటాను చూడండి హే రా 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 హే తక్కువయ్యా అవును ఎన్ని రోజులైంది నువ్వు నా వెంట పడబట్టి 3 సంవత్సరాలు 3 నెలలు 3 వారాలు 3 రోజులు 3 నిమిషాలు ఇప్పుడు 3 సెకండ్లు కూడా అయ్యింది అసలు నీకేమైనా బుద్ధి ఉందా అదేదో ముందే చెప్పుంటే 3000 ఇస్తే నేనే వచ్చేదాన్ని నువ్వు మహానటి సినిమాలో సావిత్రి అనుకున్నాను కానీ వేదన్ సినిమాలో అనుష్క క్యారెక్టర్ నీది సుబ్బశెట్టి డ్రామాలో నువ్వు చింతమ్మనివే మొత్తం ఆస్తి నాకేశావు కదే రే అబ్బాయిలు నేను మోసపోయేటట్టు మీరు అందరూ మోసపోకని అమ్మాయిని ప్రేమించేటప్పుడు చూసి చూసి ప్రేమించని బాస్ వెళ్ళదు ఉంటారు అసలు మీరిద్దరు నాకు ఎందుకు పరిచయం అయ్యారు ఫస్ట్ టైం నా లైఫ్ లో భంగపడ్డాను పరువు పోయింది చూసావా ఆదిలోనే హంసపాదం అంటే ఇదే ప్రేమించడంలో ప్రేమలోని మొదటి మెట్టే ఎక్కలేకపోయావు నీకేం తెలుస్తుంది ప్రేమ విలువ హలో హలో ఆగండి దెయ్యం గారు దెయ్యాలేం కాదు బ్రో ఆత్మలో అదేలేవయ్యా నా క్యారెక్టర్ కి క్యారెక్టర్ లేని అమ్మాయిని సెట్ చేయాలని చూశారు మాకేం తెలుసునే ఇస్తాం ఆ అమ్మాయి ఆ టైప్ అని ఇదిగో ఈ అమ్మాయిని చూడు ఎంత చక్కగా ఉంది నేను వెళ్ళి సెట్ చేస్తాను హలో మీరు ఆగండి ఇతను వెళ్తాడుగా అది ఆడదాని బుద్ధి తను ప్రేమించిన వాడు వేరే దాంతో మాట్లాడితే ఊరుకోదు నేనెళ్ళి పడేస్తా నువ్వు చూస్తూ సరే వెళ్ళు ట్రై చేసుకోవచ్చు
ఎక్స్క్యూజ్ మీ. Yes. అసలు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఖాళీగా ఉంటే కొంచెం చోటిస్తారా? పక్కనే కూర్చున్నావుగా. ఈ ప్లేస్లో కాదు, మీ మనసులో. మిమ్మల్ని ప్రేమిద్దాం అనుకుంటున్నాను. ఓ రియలీ? నాకేం అభ్యంతరం లేదు, నేను లవ్ చేస్తా. అడిగిన వెంటనే ఓకే అనేస్తుంది, కొంపు తీసి ఇది కూడా ఆట్ అయిపోయినా. ఏంటి అటైపు ఈ టైపు అంటున్నావు? స్మార్ట్ గా ఉన్నావు, అందుకే లవ్ చేసా. మీరు అమ్మాయిలు చూసి వెంటనే ఇష్టపడ్డట్టు మేము కూడా ఇష్టపడతాం, కాకపోతే మీరు మొహమాట పాడరు, మేము పాడతాం, అంతే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆ మాట వినలేదా నువ్వు ఎప్పుడు? ఎందుకు వినలేదు? ఇప్పుడే విన్నాగా మీ దగ్గర. కానీ నేను ప్రేమించాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడే పేరెంట్స్ వరకు ఎందుకండి? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరుగుతారా ప్లీజ్ బ్రో. బ్రో అంటున్నాడు, కొంపు తీసిడు బ్రో. పేరెంట్స్ కాదు, ఇతనే నా కేర్ టేకర్, అంటే నన్ను చూసుకునేవాడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? మళ్ళీ శనిగ్రహం తగిలాడే కదా, మొదటికి వచ్చేటట్టుంది. బాగా ఇంప్రెస్ అయినట్టున్నావు కదా. అవును బ్రో. అప్లికేషన్ కూడా ఏదో పెట్టినట్టున్నావు కదా, రెజ్యూమ్ అక్కర్లా, ఓకే అయిపోద్ది. థ్యాంక్స్ బ్రో. కానీ కండిషన్స్ అప్లై. ఇంకేం ఆలోచించకుండా నా కండిషన్స్ మొత్తం చెప్పి. కండిషన్స్ కూడా ఉన్నాయా? సరే చెప్పండి. ఇప్పుడు చక్కని చక్కనికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకడు ఇంటి ఖర్చులు మెయింటెనెన్స్ అవి చూసుకుంటాడు, ఇక రెండోది నేను. ఈ డిస్కోటెక్లు, పబ్బులు, సినిమాలు ఇలా పార్కులు తిప్పుతూ ఉంటాను. అంటే టైం అంతా మా ఇద్దరితోనే సరిపోద్ది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఒక 1 అవర్. ఓకే సరే. నువ్వు ఈవినింగ్ టైమ్స్ ఏంటి ఫ్రీయా? ఫ్రీయే, కుదిరించుకుంటావులే. రోజు 1 గంట. గంట మాత్రమేనా? తీసుకెళ్ళిపో, నీ ఇష్టం వచ్చింది చెయ్యి. నెలకు 1 లక్ష రూపాయలు ఇచ్చే. 1 లక్ష రూపాయల మెయింటెనెన్స్ ఉంటదిగా. వామో, ఇది ఇంకో టైపు. వీడొక 1 లాక్, వాడొక 1 లాక్, మీ ముగ్గురితో డేటింగ్ చేసి ఎవరు సంసార జీవితానికి పనికొస్తారో వాడిని చేసుకుంటా. ఒక్కడిని చేసుకోవడానికి ఇన్ని ఫిట్టింగ్స్ అవసరమా తల్లి? మరి లాస్ట్ కి పనికి రాకపోతే ఇంకొకరిని చేసుకోవాలిగా. పెళ్ళైన తర్వాత ఈ డైవర్స్ గొడవలు, బా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అందుకే కొంతమందితో డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంటా. ఏ తప్ప? మీ ఆడవాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారంటే ఏమో అనుకున్నా, కానీ ముందు ముందు మగాళ్ళని ఎందుకు పనికిరాని యదవలు చేసేది మీలాంటి వాళ్లే తల్లి. అదంతా కాదు బాస్, స్ట్రైట్ గా మ్యాటర్లోకి వద్దాం. 10 సంవత్సరాలు దీని వెనకాల తిరిగితే మొన్న అర్జున్ రెడ్డి RX100 రిలీజ్ అయినప్పుడు పడింది నాకు. ఆ రోజు స్టార్ట్ అయింది నా పతనం. దీనికోసం పొలం అమ్మ్యా, ఇల్లు అమ్మ్యా, కార్ అమ్మ్యా, గోల్డ్ మనప్పురం గోల్డ్ ఇరుక్కుపోయింది. నేను దీని దగ్గర ఇరుక్కుపోయా. ఇలాంటి వాళ్ళు మళ్ళాంటి బకరాలు ఎక్కడ దొరుకుతారా అని భూతత్వం పెట్టి వెతుకుతూ ఉంటారు బాస్. ఇంతకీ నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. నిన్ను ప్రేమిస్తే నా లైఫ్ అంతా తల్లి. ఒరే ఆత్మ, అయిపోయావరా నిన్ను? మీరు మనుషుల పశువుల? ఏయ్ ఆత్మలో ఏని ఎంకమో, నువ్వు నీ ఆత్మగోళ ఎక్కడి నుంచి తగలడ్డారా బాబు? ఈ అమ్మాయిల్ని ప్రేమించడం, వెంటపడడం, ఓ నాయనో, ఇవన్నీ నా వల్ల కాదు. నన్ను వదిలేసి మీ లోకానికి వెళ్ళిపోండి. నేస్తం, ఏంటి మా కథ విని కూడా నువ్వు? అమ్మా ఆత్మగారు, నాకు అమ్మాయిల్ని ప్రేమించడం చేతకాకే ప్రేమించకుండా పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. అమ్మాయిలు ఎన్ని రకాలుగా ఉంటారో మీకు తెలియదు. మగాడు చూస్తున్నాడా లేదా అని దొంగ చూపులు చూస్తారు, తీరా చూస్తే ఏంట్రా చూస్తున్నావు అని అడుగుతారు. అలా తిట్లు తింటూ వాళ్ళ వెంట పడితే వీళ్ళు ఐ లవ్ యూ చెప్తారనుకుంటే మన చేతే చెప్పించాలని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. తీరా మనం ఐ లవ్ యూ చెప్పాక నా సామి రంగ, వాళ్ళని పెళ్లి చేసుకునే లోపు మా పాకెట్ నిల్లు. ఆ తర్వాత పాకెట్ ఫుల్ ఉన్న క్యాండిడేట్ ని చేసుకుంటారు. ఇందాక వాడు కొంతమంది అమ్మాయిల గురించి చెప్పాడే, అది కరెక్ట్. అయితే నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు నేస్తాం. నన్ను ప్రేమించే అమ్మాయి కత్తిలో ఉండాలి. జైమాలి, సిల్క్ స్మిత, ముమైత్ ఖాన్, డిస్కో శాంతి, వీళ్ళే కత్తి లాంటి అమ్మాయిలు. ఈ కాలంలో అలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు నేస్తాం? ఓహో, నేను చెప్పేది వ్యాంప్ క్యారెక్టర్ గురించి కాదు, పాలరాతి సిల్. ఇక ప్రేమలో పడిపోతాడు. ఎక్స్క్యూజ్ మీ, పాలరాజ్ శిల్పంలో ఉన్నారు. ఏంటి? మీ పేరు తెలియక పాలరాజ్ శిల్పం అని పిలిచాను. ఒకసారి మీ పేరు, అడ్రస్ చెప్తారా? బ్యాంక్లో పనిచేస్తున్నావా? ఏంటి లోన్ ఏమైనా ఇస్తున్నావా? అది కాదండి, నా మనసులో చోటిద్దామని.
నీలాంటి వాళ్ళు ఎంత మంది పడ్డారో తెలుసా నా వెనక? అదంతా వేరే విషయం. కానీ నాలాంటి వాడి ప్రేమలో మీలాంటి అమ్మాయి పడితే లవ్ లో ఉన్న మజాయే వేరండి. హే పోరా. ఛా, దీన్ని ఎలాగైనా ఫాలో అవ్వాలి. ఇక్కడికి కూడా వచ్చాడేంటి? ఏముంటుందబ్బా, ఇద్దరు దాటుకుని వెళ్ళారు. పదవే, మనకేం కాలేదు. ఏమై ఉంటుంది, ఎందుకు వీళ్ళంతా దాటేసి వెళ్ళిపోతున్నారు? మనం కూడా దాటేసే పోలా. ప్రేమలో దెబ్బలు తగిలేటట్టే ఉన్నాయి. వీడేంటి ప్రతిరోజు వెంట పడుతున్నాడు? తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. మళ్ళీ ఏమైందిరా? వీడేదో మళ్ళీ పిటింగ్ పెట్టుంటాడే. పదా అసలు ఏముంది పైన? ఏంటి ఏమై ఉంటుంది? ఏముంది? అందరూ వెళ్ళిపోయారు, నేనేంటి పిచ్చిదాన్లా? హాయ్ యంగ్ బాయ్, హౌ ఆర్ యు? హలో ఓల్డ్ మ్యాన్. ఏంటి ఓ ఎక్సర్సైజ్ చేస్తున్నావు, కండలు పెంచేస్తున్నావు ఎందుకు? లేదండి, నేను చేయలేదు, మా నాన్న చేశాడు, నాకు పెరిగాయి. ఇదిగో మొన్నేమో అక్కడెక్కడో చూసి కన్ఫ్యూజ్ చేసావు, ఇప్పుడేమో ఆ పైన చూసి కన్ఫ్యూజ్ చేసావు, ఏంటి ఇదంతా మాకు? అదే, ఆ రెండు కొమ్మల మధ్యలో సూర్యుడు వస్తే మా ఊర్లో ఏడైనట్టు. నాకోసం ఇదొక డ్రామా అన్నమాట. ఓకే, మరి రెండు కొమ్మల మధ్యలో సూర్యుడు వస్తే మా ఊర్లో ఎంత అవుతుంది? ఎక్కడైనా ఒకటైనా పిచ్చనాయాలా? పిచ్చనాయాలనా? రేపు వస్తే చెప్తాను ఇడి పని. ఏంటో నీ ప్రాబ్లం? ఏంటి నా ప్రాబ్లం? ఏంటి? స్విమ్మింగ్ పూల్ చోటు నుండి ఈ రోజు వరకు రోజు నన్ను ఫాలో అవుతున్నావు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, చిప్పిచ్చి వేషాలు వేసావంటే పోలీస్ కంప్లైంట్ చేస్తాను. వెయిట్ 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 వెయిట్, ఏంటి అనవసరంగా వాగేస్తున్నారు? సన్నగా ఎర్రగా బుర్రగా చూడ్డానికి శిల్పంలాగా ఉన్నారని మీ వెంట పడుతున్నానని అనుకుంటున్నారా? మీరు అనుకున్నది కరెక్టే. చూడండి, అందంగా ఉండే అమ్మాయి వెనకాల ఏ అబ్బాయినా పడతాడు, అది కామన్. నేను పడుతున్నాను, నేను మీకంటే అందంగా ఉండకపోవచ్చు. చూడండి, మీకు నచ్చిన వాడు మిమ్మల్ని బాగా చూసుకోలేకపోవచ్చు, మిమ్మల్ని ఇష్టపడేవాడు మాత్రం బాగా చూసుకుంటాడు. ఏసేనా?
ఎవడ్రా నువ్వు? నా గురించి నీకు తెలీదో? చెప్పండి, తెలుసుకుంటా. పేరు చలపతి, తమ్ముడి పేరు గణపతి, నాన్న పేరు వెంకటపతి, మా కొంది పరపతి. ఈ ఊరికి నేనే అధిపతి. నాతో పెట్టుకుంటే అయిపోతావు అతో గట్టి. అదేరా ఈ చలపతి. బాలయ్య బాబులాగా భలే డైలాగులు చెప్తున్నారు. చిన్న వార్నింగ్ ఇద్దామని వచ్చాను. నా ఏరియాకి వచ్చి నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? కోనసీమ, దివిసీమ, పట్టిసీమ, రాయలసీమ, ఏ సీమకైనా వస్తా. చీమ కుట్టేలోపే చంపేస్తా. ఇదిగో నా అడ్రస్. రా 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 రా. ఏ మిసాల్ రాజా, నువ్వు కూడా రావాలి. ఎక్కడుంటాడు రా వాడు? ఊరుకో అన్న, వచ్చిన మనం వదిలేసి ఎక్కడుంటో ఎక్కడుంటో టీవీ ఛానల్లో వచ్చే రిపిటేషన్ షాట్ లాగా ఏంది? ఎక్కడుంటో ఎక్కడుంటో ఏంది? వాడిని హీరోని చేసి నన్ను విలన్ చేస్తావురా నా యాసి? నేస్తం, చచ్చిపోయిన మేము బ్రతికి ఉన్న నిన్ను నిజంగానే క్షణ క్షణం చంపేస్తున్నాం. మా కోసం కష్టపడింది చాలు. మేము లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. మనశ్శాంతిగా సాగే నీ జీవితాన్ని అగాధంలోకి నెట్టేశాం. మా కోసం నువ్వు ప్రేమలో పడి నీ ప్రాణం మెదకి తెచ్చుకోకు. మా ప్రేమని మాతో పట్టి చచ్చిపోని. ప్రేమకి చావు లేదు. జీవితంలో ప్రతి మగాడు మారడానికి ఒక సిచ్యువేషన్ వస్తుంది. మనిషిని మార్చేది జీవితంలో ప్రేమ ఒక్కటే. అది తల్లి ప్రేమ కావచ్చు, చెల్లి ప్రేమ కావచ్చు, ఒక స్నేహితుడి ప్రేమ కావచ్చు. మీ ప్రేమ విలువ నాకు తెలిసిందే. నేను ప్రేమలో పడకపోయినా పర్వాలేదు, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎలాగైనా సరే మీ ప్రేమని గెలిపిస్తాను. ఇన్నాళ్ళు ప్రేమంటే కళ్ళు కళ్ళు చూసుకొని శరీరాలు కలుసుకొని ఒక మెకానికల్ థింగ్ అనుకునేవాణ్ణి. మీ కథ విన్న తర్వాత ప్రేమికుల మీద, ప్రేమలో పడ్డవారి మీద ప్రేమ మీద గౌరవం పెరిగింది. నేను చచ్చినా పర్వాలేదు, మీ ప్రేమను బతికిస్తాను. పది లక్షలు అల్లుడు గారంటే అల్లుడు గారే డబ్బుతో కొడతారు. కాదు, చెక్తో కొట్టేశాను. మిమ్మల్ని అత్తగారు అని పిలవచ్చా? అభ్యంతరం ఏముంది? అమ్మాయిని చేసుకోవడానికి ఎదురు కట్నం ఇచ్చారుగా, మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోవచ్చు. శిల్ప, వచ్చి కూర్చోరు. అదకే చెప్పక్క, చెప్పక్క. నా గురించి మీ అమ్మాయికి చెప్పారా? ఈయన ఎవరో తెలుసా నీకు? ఈయన గురించి తెలుసుకోనికి పవన్కెళ్ళనా మహేష్ బాబా? కాదనుకో, నేను ఇంటికి కాబోయే అల్లుణ్ణి, మీ అక్కకు మగుణ్ణి. మాటలు మర్యాదగా రాని. అందుకే నా గురించి మీ అమ్మాయికి చెప్పమన్నాను. చెప్తానులే అప్పారావు. అమ్మాయి అప్పారావు నల్లనోడు, కుబేరుడు. అందుకే నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పేసుకున్నా. కాకపోతే అప్పుడప్పుడు అల్లుడు గారు మందేస్తుంటారు. ఎలా గుర్తుపట్టానా? మీ కంటి కింద నీటి బుడగలుంటేను. అప్పుడప్పుడు పాన్లు గుట్కాలు కూడా తింటాడే. అదే మీ నాలిక ఈస్ట్ మెన్ కలర్ లో మెరిసిపోతుంటేను. అప్పుడప్పుడు అల్లుడు గారు ఫెయిరీన్ లవ్లీ వాడుతుంటారు. ఎలా కనిపెట్టానా? ఆ చేతులు నల్లగా ఉండి ఆ మొహం నిగనిగలాడిపోతుంటేను. ఇంకా ఆపుతావా? వీడి గురించి నాకు అనవసరం. వీడికిచ్చి చేయడానికి నువ్వెవరు? ఎంత మాట అన్నావే. మీ అమ్మ సచ్చిన తర్వాత నిన్ను పెంచింది నేనే. ఈ ఇంటికి మహేష్ మతి నేనే. నా మాట చేస్తాను. అల్లుడు గారు, మీరు ఫెయిరీ లవ్లీ చేతులు కూడా పూసుకోండి. అమ్మాయి మిస్ అయిందా?
మీరు కిస్ ఇవ్వాల్సి వస్తుంది. రాయ్ పదండ్రా మైండ్ ఇట్. ఇడ్జి మర్చిపోను, నా మీద కూడా కన్నేసి చచ్చడీడు. అక్క హలో, ఏంటి మూడ్ ఆఫ్ లో ఉన్నావు? నేనేమైనా హెల్ప్ చేయాలా? నువ్వేం చేయగలవు? ఏ విషయంలో? అదే నీ పెళ్లి విషయంలో అక్క. అదేంట్రా, పెద్దవాడివయ్యావా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. మంచి మాటలు మాట్లాడడానికి మంచి మనసు ఉండాలి గాని వయసుతో పనేంటక్క. నిన్ను మా అమ్మ ఇంట్లో అన్న నీ మాటలు అంటుంటే నాకే పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. నాకోసం నిన్ను మా అమ్మ కొట్లో బొమ్మలు అమ్ముతుంటే హ్యాంగ్ అయిపోయిన సెల్ ఫోన్ లా ఉంది అక్క నా మనసు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావురా. నిన్ను చూసే చిన్నప్పుడు మా అమ్మ చూపించని ప్రేమ నువ్వు చూపించావు. టీవీలో కార్టూన్ బొమ్మలు చూస్తుంటే ఎడ్యుకేట్ అయ్యే ప్రోగ్రామ్స్ పెట్టావు. ఇంటికి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వేయించావు ఇంగ్లీష్ డెవలప్ చేసుకోమని. భగవద్గీత బైబుల్ చిన్నతనంలోనే అలవాటు చేసావు. ఖురాని తెలుగులో తెచ్చిచ్చావు. నీ జీవితం మా అమ్మ వల్ల నా వల్ల నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేనక్క. ఒక రకంగా చెప్పాలంటే నా రోల్ మోడల్ అక్క నువ్వు. అవును, నాన్నకు చెల్లి ఉందన్నా, అదే మన అత్త. ఎక్కడుందో తెలుసా? నువ్వంటే చాలా ఇష్టం అన్నావు కదా, ఒక్కసారి వెళ్దామా? పద వెళ్దాం. ఎవరు? కమిన్. అత్తయ్యా. నేనత్తయ్యా, నీ మేనల్లుడు కృష్ణి. అత్తయ్య, వాడికి పేరు పెట్టింది మీరే, కిరీటి అని. గుర్తుందా? నేనప్పటికీ పెద్దదాన్ని కాబట్టి నన్నే గుర్తుపట్టారా అత్తయ్య? నువ్వు శిల్ప అత్తయ్య. రా తల్లి, రా. నాకు తెలిసినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం నిన్ను కలవాలని ట్రై చేస్తూనే ఉంది అక్క. కానీ వస్తే నువ్వేమంటావో, ఎలా రిసీవ్ చేసుకుంటావో అని భయపడుతూ ధైర్యం చేసి ఈరోజు వచ్చే పరిస్థితి ఏర్పడి ఇలా వచ్చామత్త. ఎవరా నీకు అత్తయ్యా? మీ అమ్మను పెళ్లి చేసుకున్న రోజే ఈ చెల్లి మీద మమకారం చచ్చిపోయిందిరా మీ నాన్నకి. ప్రతి చిన్నదాన్ని పెద్ద చేసి మా అన్న నన్ను చీదరించుకునేలా చేసిందిరా మీ అమ్మ. ఉన్న కొద్ది ఆస్తిలో ఎక్కడ భాగం అడుగుతానో అని ఇది కడుపులో ఉండగానే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేలా చేసిందిరా మీ అమ్మ. అందుకే నన్ను చీదరించుకుంటున్నావు అత్త. అక్కైతే నీ రక్తం కాబట్టి దగ్గర తీసుకుంటున్నావు. మా అమ్మ మీద కోపంతో నా మీద అరుస్తున్నావా నువ్వు? సరే అత్త, సారీ అత్త అని పిలవను. కానీ ఒక్క విషయం, నా కోసం మా అక్కకి ఎదురు కట్నం తీసుకుని ఒక ముసలానికి ఇచ్చి పెళ్లి చేస్తుంది మా అమ్మ. కాకి పిల్ల కాకికే ముద్దన్నట్టు నన్ను బాగా చూసుకుంటూ మా అక్కని బయటికి పంపాలనుకుంటుంది. నన్ను దగ్గర తీసుకోకపోయినా పర్లేదు అత్త, మా అక్కని ఆదరించు చాలు. అత్తయ్య, నువ్వు నన్ను కాదంటే ఇంకెప్పుడు నీకు నా మొహం చూపించను. నీకే కాదు, ఈ లోకానికి కూడా నేను ఇక్కడికి రావడానికి కారణం బావా. నువ్విచ్చిన మాట, బావతో చిన్నప్పటి నా జ్ఞాపకాలు, నీకు గుర్తుందో లేదో బావతో నాకు పెళ్లి చేస్తానని మాట కూడా ఇచ్చావు. నా అన్నయ్యకు పెళ్ళైపోయి ఉంటే ఏం చేసేదానివి? పని మనిషిగా మా ఇంట్లో ఉండిపోయేదానివా? హా, ఒక పంచే, మా అన్నయ్యకి రెండో పెళ్ళంగా ఉండిపో. తాలి మాత్రం కట్టడు, సహజీవనం అనుకో. ఎరా అన్నయ్య, నీ మర్దలు చాలా అందంగా ఉంది, నా కండిషన్స్ ఓకేనా? పాలరాతి శిల్పమా, పరువాల పూల గంధమా. బావా, నీకు పెళ్ళైందా? లేదు. ఎందుకో నన్ను ఎంతమంది లవ్ చేసినా, మమ్మీ నా కోసం ఎంతమందిని చూసినా నాకు మ్యాచింగ్ కుదరలేదు. బహుశా నా మర్దల కోసమేనేమో, నా కోసం వేచి ఉన్న నీ కోసమేనేమో. నిన్నింకా ఏడిపిద్దామని కాదులే, నా అన్న మీద నీ ఆత్రం ఎంతుందో చూద్దామని. అమ్మా, శిల్పని ఇక్కడే ఉంచుకుందామ్మా, ప్లీజ్ మా.
నా బంగారం పోయింది అనుకున్నాను. కానీ ఇలా నిలువెత్తు బంగారమై ఈ రోజు నా ఇంటికి వచ్చింది. ఒరేయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? ఎంతైనా నా రక్తం నీలో కూడా ఉందిరా. రా నాన్న. శిల్ప, నువ్వు నా కోసం, మీ అత్తయ్య కోసం మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి వచ్చావు. ఇన్నాళ్ళు నా గుండెల్లో ఉన్న నిన్ను అంత ఈజీగా పొందడం నాకు ఇష్టం లేదు. మీ ఇంటికి వస్తాను, మామతో పోట్లాడి నీ ప్రేమను పొందుతాను. ఇప్పుడు మీరు వెళ్ళండి. మీ బావగా కాదు, నిన్ను ప్రేమించిన మనిషిగా మీ ఇంటికి వస్తాను. నిన్ను సొంతం చేసుకుంటా. ఎందుకురా గొడవలు? తను వచ్చింది కదా. ప్రేమించుకున్న వాళ్ళు కష్టపడి ప్రేమను పొందితేనే ప్రేమలోని మజా తెలుస్తుంది. కరెక్ట్ బావా, అప్పుడే మన హీరోయిజం బయట పడుతుంది. ఏ హీరో అవుదాం అనుకుంటున్నావా? మంచి మనసున్న మత్తయ్య లాంటి వాళ్ళు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా హీరో అవుతా. జల్లుమని ఎత్తడాన్ని దుండాము ఆడిందిలే, తుమ్ము దుల్పేసుకోమంటూ బుందిలే. నోడా తమ్ము నోడా దీంతై తాడం నీదేలే. హైటెక్ లేడీ బ్యూటీ బాడీ బంపర్ టెంపర్ నీదేలే. సయ్యో సయ్యో రయ్యో సయ్యో రయ్యో సయ్యో రే సయ్యో సయ్యో రయ్యో సయ్యో రయ్యో సయ్యో సయ్యో రయ్యో సయ్యో రయ్యో సయ్యో రే సయ్యో సయ్యో రయ్యో సయ్యయ్యో సయ్యయ్యో. కాదన్నానా లేదన్నానా సిగ్నల్ ఇస్తే సింకల్. సయ్యో సయ్యో రయ్యో సయ్యో రయ్యో సయ్యో రే సయ్యో సయ్యో రయ్యో సయ్యో రయ్యో.
చేద్దాం రావే 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 హాలీవుడ్ అది రేలా టాలీవుడ్ కదిలే నాకి సాటలో కిటుక్కులే చూద్దాం రారా 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 సై సై అంటే సై అంది నా చెలిలే రై రై అంటూ దూకడమే నా పనిలే నై అంటే నా చెరులే లవ్ దునియా క్లైమాక్స్ కదలితే సంజోయా గట్టున్నోడా హిట్స్ అందించే లవ్లీ జోడి మనదేలే సూపర్ సిక్సర్ కుమ్మాలే హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరు బాబు, నువ్వు కొత్త హీరోలా ఉన్నావు. నా పేరు పవన్ అండి. కొత్త నంబర్లా ఉన్నావు. కొంపదీసి మా అమ్మాయి సెల్లో నీ నంబర్ లేదు కదా? లేదండి, మీ అమ్మాయి మనసులో ఉన్నా. చూడు బాబు, బాబు నుండి బాబాయ్ వయసు ఉన్న వాళ్ళందరూ మా అమ్మాయిని ప్రేమిస్తున్నారు. మా అమ్మాయి వాట్సప్ లాంటిది, అందరూ హాయ్ పెట్టాలని చూస్తుంటారు. ఇంతవరకు హాయ్ అది మా అమ్మాయికి పెట్టావా పెట్టలేదా, పెట్టడానికి వచ్చావా? వాడెవరో వచ్చి అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే మీరేంటండి తిక్క తిక్క మాట్లాడుతున్నారు? నా తిక్క తిక్క మాటలే ఎదుటి వాళ్ళకి ఎక్కుతాయి, అందుకే నన్ను పైకెత్తారు. నువ్వాగు బాబు, నీ డైలాగ్ ఏంటి? మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అనుకున్నానండి. మీ అమ్మాయి వెనకాల ఎవడో ఒక ఏబిసిడిఎఫ్ గాడు ఒకడు ఉంటాడని, అదేనండి కరుణాకర్ సినిమాలో ఒక లవర్ బాయ్ ఉన్నట్టు గెస్ చేశాను. ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గర్ల్. నీ లవ్ సక్సెస్ కావడానికి నేను వీక్ విలన్ అనుకున్నావురా? చూడ్డానికి కమెడీలా ఉంటాను గాని ఈ నలుపులో ఒక స్ట్రాంగ్ విలన్ ఉన్నాడు తెలుసా? అప్పారావు, అనవసరంగా మాట్లాడి ఒంటోకి వైరస్ ఎక్కించుకోవద్దు నాన్న. చూసారా, అల్లుడు గారి దగ్గర నుండి అప్పారావు దగ్గరకు వచ్చేసావు. అల్లుడు గారు, మా అమ్మాయి ముమ్మాటికి మీదే. షాంపూ చాలా స్ట్రాంగ్ గా వేస్తున్నావమ్మ. అరే అరే, నా మాటే శాసనం. బాహుబలి లాంటి మీ నానే నా ముందు వీక్. అలాంటిది నువ్వెంత మీ అక్కెంత? ప్రేమించుకున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారని చెప్పడానికి చాలా ప్రేమ కథలున్నాయి, కానీ నా ఉద్దేశం మీతో వాదించడం కాదు. ఇంకా ఈ గొడవలు వద్దు. మా పెద్దమ్మ చనిపోయినప్పుడు మా అక్క జీతం నాశం అయిపోయింది. ఇంట్లో అక్కలేదు, వెళ్ళు బావా ప్లీజ్. బావానా, ఎవడ్రా నువ్వు? ఇంత జరుగుతున్న నిజాన్ని దాచి ప్రయోజనం లేదు మామయ్య. నేను నీ మేనల్లుడు పవన్ ని, స్వయానా మీ చెల్లెలి కొడుకుని. మీ చెల్లెలు కొడుకు అంటున్నాడు ఏంటండి? ఈ నెంబర్ ఎప్పుడో డిలీట్ అయింది, మళ్ళీ ఎప్పుడు అప్డేట్ అయింది? మామయ్య గారు అని పిలిపించుకున్నారు. అమ్మాయి మిస్ అయిందో, మీరందరూ మిస్ అవుతారు. టీవీలో వేయడానికి మీ ఫోటోలు కూడా దొరకవు. బాగా మధ్యలో నువ్వేంటి? మధ్యలో ఎవడున్నా సరే మీరు పర్మిషన్ ఇస్తే చాలు. ఇచ్చేశాను, కానీ డబ్బులు మటుకు ఇవ్వను. తీసుకోను, తీసుకెళ్తా నీ కూతుర్ని. నీ అంత చూస్తా రెండా. చెల్లి మళ్ళీ ఎంట్రీ అయిందా? హౌ కెన్ ఇట్ పాసిబుల్? సే రావే, జూనియర్ సిద్ధాసనంలో ఉన్నావని నీ వెంట పడితే రావే రావే నా పెళ్ళావా? వీడేనా, వీడేనా ప్రేమించింది? వీడిని ఏం చేస్తానో చూడు. నీకేమైనా పిచ్చా? నిన్నని వాడి మీద ప్రేమని చంపుకున్నా. చంపుకోవడానికి ఇది పరాయి ప్రేమ కాదు, రక్త సంబంధం. అంత తేలిగ్గా చావదు. అరే, ప్రేమలో ఉన్న వాళ్ళందరూ ప్రేమలో పడ్డట్టు ఎందుకే ఒప్పుకోరు? రేయ్, వాడి బోన్స్ విరిగే శబ్దం నా చెవుల్లో టీటీఎస్ సౌండ్ లో వినిపించాలి. అల్లుడు గారు, బోన్స్ విరిగే శబ్దం అంటున్నారు, వాడివా మీ? దిస్ ఇస్ నాట్ ద జబర్దస్త్ షో. ఏదో ఒకటి, ఐఎమ్ నాట్ ద కమెడియన్, ఐఎమ్ ద హీరో ఆఫ్ దిస్ సీన్. ఏమైనా జరగచ్చు, ఇంకాస్త మసాలా. రేయ్ గెట్ అప్ బాబాయ్. బాబు
ఎంతమంది ఎలిమినేషన్ అవుతారో చూద్దాం. ఇప్పుడు గరం సిగరెట్, గరం చాయ్. అట్టగా బాబు. బాబు తుమ్మే ఒక్కొక్కనే. వన్ సెకండ్ బాస్, వన్ సెకండ్. శిల్ప, నీకోసం చావమంటావా చంపమంటావా? చావు, పీడ విరగడవుతుంది. పంపించి దాన్ని ఇచ్చుకురండిరా. సృష్టిలో ప్రేమ శాశ్వతం, ప్రేమికులు శాశ్వతం. నీ ప్రేమ కోసం, మన కుటుంబాలు కలవడం కోసం చావడానికైనా సిద్ధం. గరం సిగరెట్ అడిగావుగా, తీసుకో. బాబాయ్, హీరోలు సిగరెట్లు కాల్చకూడదు, ఫ్యాన్స్ కూడా అదే ఫాలో అవుతారు. కానీ నువ్వు ఇచ్చావు కాబట్టి లాస్ట్ పఫ్. అతయ్యా, 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 అతయ్య బాబా వదులు. అత్తయ్య వంట గదిలో బిజీగా ఉంది, మనం ఇక్కడ బిజీగా ఉందాం. ఏంటి తొందర పడుతున్నావు? ఎన్ని రోజులు ఏమైంది కోరిక? దాచాను. ఎక్కడ? నా మనసులో. నీ దగ్గరికి నేను రాకపోతే ఏమయ్యేవాడివి? నా ఫ్రెండ్ లాగే దయ్యన్నయ్య ఉండేవాడిని. నీ ఫ్రెండ్ దయ్యమా? అవును. వాడు ఎవ్వరికి కనబడ్డు వినబడ్డు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ప్రాబ్లం వస్తే నీలో నాలో కూడా వస్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి చెప్తున్నావు? వాడి వల్లే నువ్వు నా దగ్గరకు వచ్చి నా ప్రేమలో పడాల్సి వచ్చింది. నాకు ఒకసారి పరిచయం చేస్తావా నీ ఫ్రెండ్ ని? దయ్యాన్ని ఎలా పరిచయం చేయమంటావు? నీకెలా పరిచయం అయింది ఆ దయ్యం? ఆ కథ నీకు చెప్తే షాక్ అవుతావు. చిన్న కథ, పెద్ద కథ? డెత్ మిస్టరీ. వాళ్ళ ప్రేమ కథలో ఏమైనా ట్విస్ట్లు ఉన్నాయా? ట్విస్ట్ లేక
చేసింగ్, ట్రాజెడీ, ఎమోషన్స్, ఫైటింగ్ అన్నీ ఉన్నాయి. నీకు షార్ట్లో చెప్తాను. సంధ్యా సురేష్ ప్రేమించుకున్నారు, ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఆత్మలై నా వెనక హెల్ప్ కోసం తిరుగుతున్నారు. మనమిద్దరం వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎస్, వాళ్ళ ప్రేమని మనలో చూసుకుంటున్నారు. వాళ్ళ లవ్ స్టోరీలో ఒక విలన్ ఉన్నాడు, వాణ్ణి మనం చంపేయాలి. యూ మీన్ మర్డర్? ఎగ్జాక్ట్. యూ చీట్? అంటే వాళ్ళ ఆత్మలు మనలోకొచ్చి వాణ్ణి చంపేస్తాయి. అంటే మనకి దయ్యం పడుతుందా? అలాంటిదే. నీకేమైనా దయ్యం పట్టిందా? దయ్యం అని గట్టిగా రోకు. దయ్యాలు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. ఆత్మ, ఆత్మ. నీ దయ్యాల గోల వద్దు, ఆ అప్పరావుని చేసుకుంటా. చేసుకో చేసుకో, రెండు పంది పిల్లలు పుడతాయి. యూ చీట్? నువ్వు చీట్ చేస్తున్నావు కదా. యూ నా ప్రేమ నిజమైతే ఈ ముద్దు తీయగా ఉంటుంది. నా ప్రేమ అబద్ధమైతే ఈ ముద్దు చేదుగా ఉంటుంది. తీయగా ఉందా? రే శిల్పా, పిన్నితో ఇంట్లో పెళ్లికి ఇబ్బంది, ఇక్కడ నీకు వీడితో ట్రబుల్ మొదలైంది, కాబట్టి మీ ఇద్దరికి వెంటనే పెళ్లి చేసేయాలి. ఎల్లుండి పెళ్లి సింపుల్ గా చేసి రిసెప్షన్ తర్వాత గ్రాండ్ గా చేద్దాం. అప్పుడు అన్ని సర్దుకుపోతాయి. సరేనా? సరే, నా ఏర్పాట్లలో నేను ఉంటాను. థ్యాంక్స్ మమ్మీ. మళ్ళీ కమ్ ఆన్ లిల్లీ. రే చలపతి, నీ పాలిట మృత్యువుగా వచ్చాను, నిన్ను చంపనిదే వదలనురా. నీకేం ద్రోహం చేశామని మా భ్రమని మమ్మల్ని చంపేశావు. మేమెంత బాధపడుతున్నామో అంతకంటే ఎక్కువ నువ్వు బాధపడాలి. క్షణ క్షణం నిన్ను చిత్రవద చేసి చంపేస్తా, చావుకి సిద్ధంగా ఉండు. వేడుకలు అనుకున్నావా? కాదురా, నిజం. నువ్వు వింటున్నది చూస్తున్నది అంతా నిజం. అతి త్వరలోనే వస్తా. నిన్ను చంపడానికి ఆత్మనే తిరుగుతున్నా. ఈ రోజు నుంచి ప్రతి ఘడియ నీకు మృత్యు ఘడియే. రండి రండి, రాజేష్ గారు కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంటి ఉన్నపళంగా రమ్మన్నారు నన్ను? ఎప్పుడు అమ్మాయిలు వెనకేసుకొని తిరుగుతారే. వెనకాలైనా ముందైనా అమ్మాయిలే ఉండాలి, అది నా స్టైల్. ఎందుకు విషయం ఏంటో చెప్పండి. ఈ మధ్య నాకు చావు భయం పట్టుకుంది. మీకు చావు భయమా? అవును సార్. ఏదో దయ్యం నన్ను వెంటాడుతున్నట్టు కల్లో కూడా చంపేస్తానని బెదిరిస్తోంది. అది దయ్యం కాదు, కోరికలు తీరని ఆత్మ. భయపడకండి. ఆత్మలను బంధించే భైరవుడు తమిళనాడులో ఒకడున్నాడు, అతన్ని పిలిపిస్తాను. బార్కి పిలిచారు, చుక్కేసి చుక్క ఆడేది చూసి నిశ్చింతగా వెళ్ళండి. కథకు సుఖాంతం నేనిస్తాను. థ్యాంక్ యూ రాజేష్ గారు.
తీర చూడు కథ నడిపి చూడు ముని వేళతోనే పసి మొదలు కాని ఇచ్చేస్తా మొత్తం నీకే తెరిచేస్తా పరదానికే లైలా మోసమనాలు నువ్వు చాలా మోసగాడివి నీచుడివి దుర్మార్గుడివి నిక్కిస్తుడివి వాడు ఒక్కసారి తిడితే ఈడు మూడు సార్లు తిడుతున్నాడు నరయ పొండుగల ఏమా తీరిక చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు స్వచ్ఛమైన ప్రేమికుల సావుకు కారణమయ్యావు చెప్పురా తెలుగులోనే చెప్పాడు అర్థమైందిగా ఈయనెప్పుడు ఏ భాషలో మాట్లాడతాడు ఈయనకే తెలియదు ఆ ప్రేమ జంట ఆత్మలు నీపై పగబోని నిన్ను చంపాలని చూస్తున్నాయి ఆ ప్రేమ జంట ఆత్మలు నిన్ను చంపాలని చూస్తున్నాయి ఎక్కువ మాట్లాడుతున్నావురా సచ్చిన ప్రేమికుడు ఒకడని హావహించి వాడి సహాయంతో నిన్ను చంపాలని చూస్తున్నాడు ఇంకా నీ ట్రాన్స్లేషన్ అవసరంలా అర్థమవుతుంది చలపతన్న మీకు చావు ఖాయం రై వాడిని తీసుకుండ్రా వాడిలో ఉన్న ఆత్మను బంధించి నీకు చావు తప్పిస్తాను చూస్తారేంట్రా ఆ రోజు అడ్రస్ ఇచ్చాడు కదా ఈడ్చుకురండి నా కొడుకుని వెళ్ళండి అలాగే ఉన్నా
పోండి. సావును కొని తెచ్చుకోవటం అంటే ఇదే. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు వీళ్ళని తీసుకురమ్మంటే దీన్ని కూడా తీసుకొచ్చారు. మీరు సూపర్ రా. వినాశకాలే విపరీత బుద్ధి. అమ్మాయి పిచ్చి ఉన్నవాళ్ళు ఏ చరిత్రను బాగుపడలేదు. బుద్ధి మార్చుకో. వీటిని ట్రప్పించిన అయ్యోలు ఎంత సెక్సీగా ఉన్నదాన్ని వదిలేయమంటున్నాడు. వద్దు వద్దు భైరవ, నాకు నీకు వైరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాడిని చంపి నా ప్రేమని బ్రతికిస్తాను. నువ్వు వెళ్ళిపో. వాణి వదలండి. నా ఆత్మకి చాలా రోజులుగా ఆత్మశాంతి లేదు. నాలో ఉన్న శక్తికి కసికి పనిపడలేదు. ఇక్కడ నీ ఆటకట్టు. నాతో పెట్టుకుంటే నువ్వు చస్తావు. చూస్తాం. సుందరం సుగదం గంధం మహాశక్తి ప్రదాయగా ఓం క్లీన్. హే హే వద్దు. నువ్వు సూపర్ భైరవ. భూమిని పొడచల్లా. రేయ్, వీడి మొహన నీళ్లు కొట్టి లేపి చిత్త కొట్టి చంపేయండి. అవే నా చిరేమి. కొబ్బరి చిప్ప దొరికినట్టు బిచ్చగాడికి బొచ్చ దొరికినట్టు నాకు ఈ పాలరాతి శిల్పం దొరికింది. నేను అనుభవిస్తే ఉంటుంది. సినిమాలో మాంత్రికుడు రాకుమారిని చేసినట్టు దీన్ని నేను చేస్తాను. రే, షూట్ చేయండి. యూట్యూబ్ లో పెడతాం. జనాలు చూసి లైకులు కొడితే ఆ ఆనందమే వేర్రా. రే డైరెక్టర్, కెమెరామెన్, మేకప్, నన్ను మాంత్రికుడిగా సిద్ధం చేయండి రా. ప్రతి సినిమాలో మాంత్రికుడు రాకుమారిని అనుభవించాలనే చూస్తాడు, కానీ క్లైమాక్స్ లో అనుభవించకుండా చచ్చిపోతాడు. మన సినిమాలో మాంత్రికుడు క్లైమాక్స్ లో బ్రతుకుతాడు. రై, మేకప్, కాస్ట్యూమ్స్, నన్ను సిద్ధం చేయండి రా. రండి.
జై పాతాళ భైరవి. సూపర్ ఉన్నాడురా అన్న. ముందు చూపులోనే ముద్దొచ్చినావే బుల్బుల్, మోహములో నన్ను ముంచి వేసినావే బుల్బుల్, నాతో సంబరము చేయవే బుల్బుల్. నీ డ్రామాలు నా దగ్గర కాదు. నీవు వరించి నా తోట రాముడు నాకంటే అందగాడా? మొండితనము వేడి ఖుషీ చెయ్యవే. ఇడియట్, డోంట్ టచ్ మీ. ఇంగిలి పీసుమాని రాకుమారిలా గ్రాంధికము మాట్లాడవే. బలవంతము చెయ్యనీక రసవంతముగా నా వశము కావే బుల్బుల్. దగ్గరికి రాకు, ఇడియట్, డోంట్ టచ్ మీ. ఒరే 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 ఒరే, వాడి కత్తి నువ్వెంతనే మహామహా అందగత్తెలనే. రంభా ఊర్వశీ మేనకా తిలోత్తమలను నా మంత్రశక్తితో నా వశం చేసుకున్నానే. నేననుకుంటే ఆకాశం భూమి రాళ్ళు రప్పలను సైతం నా వశం చేసుకోగలనే. నా శక్తి చూడవే బుల్బుల్. బాబు నిజంగానూ భూకంపం వచ్చినట్టు ఉంది. మీరు ఆత్మను బంధించిన వాడి బుద్ధి మారలేదు. కుక్క తేక ఎప్పుడు అంకురే. మీరు ఎప్పుడు మీ శక్తులను మంచి పనులకు ఉపయోగించలేదు. ఈసారైనా ఆ ప్రేమ జంతులకు ఆత్మశాంతిని కలగజేయింది. వాళ్ళ ప్రేమకు ప్రకృతి కూడా సహకరించింది. ఇప్పుడు మీరే చేయగలరు.
వాళ్ళే కన్నా నా ప్రేమము నీవే చెలియా కనురెప్పల తాగిన రూపమ కనిపించకపోవుట న్యాయమ కలలన్నీ కరిగే క్షణమిది ఓ ప్రేమ పెదవంచిన దాగిన మాటగా ఎరుపెక్కిన చెక్కిని సాక్షిగా మదితల్లిని చేసిన మాయగని ప్రేమ చేతిలో చెయ్యేసి చెప్పు పా